హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈనాడు దినపత్రిక రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రముఖమైన దినపత్రిక. రాజకీయపరమైన విభేదాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఆ పత్రికకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ఆపే పరిస్థితి ఉండదు, ఎందుకంటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ కాబట్టి. గతంలో ఈనాడుని వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ కానీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా ఆ పత్రికకు ప్రకటన ఇవ్వాల్సిన కంపల్షన్ ఉంటుంది, ఆ పత్రిక ఉన్న సర్క్యులేషన్ బేస్ చేసుకుని. సో ఈ నేపథ్యంలోనే గడిచిన 3.5-4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు ఈనాడు దినపత్రికలో కనపడుతూ ఉంటాయి. ఈనాడు ఫస్ట్ పేజీలో ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్కి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమం, ముఖ్యమంత్రి సభలు, ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు, వీటికి సంబంధించి చాలా సందర్భాల్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మనం ఈనాడు పేపర్లో చూస్తూ ఉన్నాం. అలాంటిది ఈ మధ్య ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు ఈనాడు దినపత్రికలో కనపడట్లేదు. ఈరోజు ముఖ్యమంత్రి అటెండ్ అవుతున్న కార్యక్రమం, దానికి సంబంధించిన నిధుల విడుదలపైన కూడా చాలా దినపత్రికల్లో మొదటి పేజీలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం ఈనాడు దినపత్రికకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదా అంటే, మనకందుతున్న సమాచారం ప్రకారం ఈనాడు దినపత్రికకు ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ఆపేయలేదు. కానీ ఈనాడు దినపత్రిక ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లని మాకొద్దు అని చెప్పేసినట్టుగా సమాచారం అందుతుంది. గత కొంతకాలంగా ప్రభుత్వం నుంచి వస్తున్న ఏ ఒక్క ప్రకటనను కూడా ఈనాడు తీసుకోవట్లేదు. మొదటి పేజీలో ప్రభుత్వానికి సంబంధించిన అనుకూలమైనదో లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి సంబంధించిన ప్రచారమో చేసి, ఆ తర్వాత పేజీలో ప్రభుత్వం పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం అనేది ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలోనే ఈనాడు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రకటనల్ని వద్దు అని అనుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మార్గదర్శి కేసు తర్వాత ఈనాడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ పీక్కి చేరింది. గతంలో కూడా విమర్శలు ఉన్నప్పటికీ, గతంలో కూడా ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతున్నప్పటికీ మార్గదర్శికి సంబంధించిన ఇష్యూ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రామోజీరావుకు మధ్య వార్ మరింత పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. రామోజీరావు అరెస్టుకు సంబంధించి రంగం సిద్ధమైనట్లుగా, రామోజీరావు శైలజాకిరణలకు నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే కార్యక్రమం ఈనాడు విస్తృతంగా చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రచారం చేయకూడదు, వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే అనేది ఈనాడు నిర్ణయంగా కనపడుతోంది. నాకు తెలిసి గతంలో ఎప్పుడూ కూడా ఏ దినపత్రిక కూడా ఈ తరహా నిర్ణయాన్ని తీసుకొని ఉన్నట్లుగా మన నాలెడ్జ్లో లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు మాకు ఆపేశారు, ప్రభుత్వం మాకు ప్రకటనలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం మమ్మల్ని ప్రకటనలు ఇవ్వకుండా వేధిస్తోంది, ఇటువంటి మాటలు పత్రికల యాజమాన్యాలు మాట్లాడడం తెలుసు. గతంలో ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రకటనలు మాకు ఎందుకు ఇవ్వరు అంటూ హైకోర్టులను ఆశ్రయించడం, సుప్రీంకోర్టులను ఆశ్రయించడం, పత్రికలు ఇవ్వాలంటూ కోర్టుల నుంచి డైరెక్షన్స్ తెచ్చుకొని మరీ ప్రభుత్వ ప్రకటనలు తీసుకోవడం కూడా తెలుసు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రభుత్వం మమ్మల్ని ప్రకటనలు ఇవ్వకుండా వేధిస్తోంది, అధికార పార్టీకి సంబంధించిన సాక్షికి మాత్రమే ప్రకటనలు ఇస్తోంది, సాక్షికి కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారు, ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు అంటూ చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూ వస్తోంది. ఓ పక్క రెండు ప్రధాన దినపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తూ ఉన్న క్రమంలో ఆంధ్రజ్యోతి ఏమో మాకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకుండా వేధిస్తోంది అని చెప్తోంది. ఈనాడు దినపత్రిక ఏమో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్ని తీసుకోవడానికి నిరాకరిస్తోంది. ఇది కొంత వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు మనం. ఆంధ్రప్రదేశ్లో ప్రకటనలు తీసుకోకపోవడం వెనక ఈనాడు చెప్తున్న రీజన్స్ గతంలో ఏ పత్రిక ఏ సందర్భంలోనూ చెప్పిన రీజన్స్గా చూడలేము. మొత్తంగా ఈ వ్యవహారంపైన ఈనాడు స్పష్టమైన ప్రకటన, ఎందుకు ప్రకటనలు తీసుకోవట్లేదనే దానికి సంబంధించి బయటకేం చెప్పినప్పటికీ 2 నెలలుగా చూస్తే మనకి ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు ఈనాడు దినపత్రికలో కనపడట్లేదు. దాని వెనక బయట నుంచి చూసే వాళ్ళకి, ఈ విషయం తెలియని వాళ్ళకి ప్రభుత్వమే ప్రకటనలు ఇవ్వకుండా ఈనాడుని వేధిస్తుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతుందేమో, కానీ వాస్తవం మాత్రం ఈనాడే ప్రకటనలు వద్దనుకుంది అనేది అసలు వాస్తవంగా మనకు అందుతున్న సమాచారం.